హాయ్ సో ఇప్పటిదాకా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ AWS మెషిన్ లెర్నింగ్ రియాక్ట్ నోడ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటాయి కనుక నేను ఈ ఛానల్లో చెప్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ వ్యూస్ ఉండి ఎక్కువ వీడియోస్ చేస్తాకి కొద్ది ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఇది ఎవ్రీ సబ్స్క్రిప్షన్ కౌంట్స్. సో అందుకని చెప్పి డామ్ షూర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక అది హెల్ప్ అవుతుంది అండ్ వీడియో త్వరగా గ్రో అవుతుంది. సో నేను ఈ వీడియోలో ఇప్పుడు ఆల్రెడీ నేను దీనికన్నా ముందు AWS గురించి మాట్లాడాను. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. AWS గురించి చాలా టాపిక్స్ మాట్లాడాను ఆల్రెడీ, ఆల్మోస్ట్ 25-30 వీడియోస్ AWS ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాను. ఎలాంటివి ఫస్ట్ ఆల్రెడీ సెక్యూరిటీ గురించి మాట్లాడున్నాను ఇంకో ఇన్డెప్త్గా. సో ఫస్ట్ క్రియేట్ AWS మేనేజ్మెంట్ కన్సోల్ అని ఉంటుంది. ఈ మేనేజ్మెంట్ కన్సోల్లో ఫస్ట్ మనం లాగిన్ అవ్వాలి, ఈ పాలసీ అనేది చూస్ చేసుకోవాలి. ఈ పాలసీ ఏంటంటే ఈ రోల్ క్రియేషన్లో లేకపోతే యూజర్ యాక్సెస్ చేసుకోవటానికి రోల్ అనేది ఇంపార్టెంట్. ఆ రోల్ ప్రకారం పర్మిషన్స్ అనేవి వస్తాయి. సో వేరే వాళ్ళు కూడా పర్మిషన్స్, ఒక అడ్మిన్ అయితే కనుక ఈ రోల్ ప్రకారమే మీరు పర్మిషన్స్ ఇస్తారు. సో నెక్స్ట్ ఇలాంటివి ఇంపార్టెంట్ అయినప్పుడు దానికి మనం యాక్సెస్ చేసుకోవడానికి ఫస్ట్ పాలసీ అనేది పెడుతుంది AWSలో. ఈ పాలసీ ప్రకారమే మన గైడ్లైన్స్ అన్న మనం ఏమేం చేస్తాం ఈ రోల్తోటి అన్నీ డిఫైన్ చేసి ఉంటాయి. సో ఫస్ట్ క్రియేట్ ఏ రోల్, ఆ తర్వాత పాలసీ అనేది చూస్ చేసుకోవాలి ఈ AWS సర్వీస్లో. ఇది IAM పాలసీయా లేకపోతే జేసన్? ఓకే, IAM పాలసీ. సో నెక్స్ట్ ఇదేంటి పాలసీ అనేది జేసన్ డాక్యుమెంట్లో ఉంటుంది. అంటే ఈ ఐడీస్ ఏమున్నాయి లేకపోతే అన్ని డీటెయిల్స్ అన్ని ఆ స్క్రిప్ట్లో అనేది మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, సో వాట్ యాక్షన్స్ అలౌడ్, వాట్ యాక్షన్స్ అంటే ఏ యాక్షన్స్ అలౌడ్, ఏ యాక్షన్స్ డినైడ్, ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకుంటాము. ఒక ఐటమ్ క్వెరీ ద్వారా మనం రాసుకోవచ్చు మనం ఏం చేయొచ్చు మనం ఏం చేయకూడదు అనేది అకౌంట్ ఐడి ద్వారా ఇందులో మనం క్లియర్గా ఉంటుంది. అండ్ ఏంటంటే నెక్స్ట్ మనం ఏం ఇంకోటి ఏంటంటే సీక్రెట్ మేనేజర్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫీచర్ దీంట్లో. సీక్రెట్ మేనేజర్ ద్వారా మనకి ఈ డేటా అనేది పాస్ చేసుకోవచ్చు. ఈ రిసోర్స్ ట్యాగ్గా లేకపోతే రిసోర్స్ ట్యాగ్ ద్వారా ప్రాజెక్ట్ ద్వారా మనం ఈ మ్యాచెస్ అనేది యాక్సెస్ సీక్రెట్ యాక్సెస్ చేసుకోవడానికి చాలా ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడానికి ఉంటుంది. సో మనం సీక్రెట్ ట్యాగ్ మ్యాచింగ్ అనేది దాని ద్వారా మనం డేటా అనేది తీసుకోవటం అనేది ఈ చేసిన ఇవన్నీ మొత్తం పాలసీలో ఇవన్నీ మనం ఈ ఫీచర్ ద్వారా మనం సీక్రెట్ మేనేజర్ ఫీచర్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ IAM పాలసీ జనరేటర్. సో ఫస్ట్ పాలసీ జనరేటర్ అంటే ఫస్ట్ IAM పాలసీ జనరేటర్లో ఫస్ట్ S3 ఉంటుంది. S3 గిట్ ఆర్ లేకపోతే పుట్ అన్న లేకపోతే ఏమైనా యాక్షన్స్ ఏమన్నా ఉంటాయి కనుక రూట్ అకౌంట్ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మనం యాక్సెస్ చేసుకున్న తర్వాత ఈ క్రాస్ అకౌంట్ యాక్సెస్ అనేది IAMలో కూడా హెల్ప్ అవుతుంది. ఏంటంటే వేరే అకౌంట్ మనం తీసుకున్న ఐడెంటిఫికేషన్ క్రాస్ చెక్ చేసుకుని వెరిఫికేషన్ చేసుకోవటం ఇలాంటివి చేసుకోవచ్చు. లేకపోతే యాక్టివ్ డైరెక్టరీ ఆథెంటికేషన్ కూడా ఇందులో హెల్ప్ అవుతుంది, ఇంక ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేకపోతే AWS శామిల్ ఎండ్ పాయింట్, శామిల్ అంటే దీని ద్వారా మనకి ఓఆత్ లేకపోతే ఇలాంటి ఆథరైజేషన్స్ ఆథెంటికేషన్స్లో శామిల్ అనే రూట్ ప్రకారం. శామిల్ గురించి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను వేరే వీడియో చేస్తాను, కమెంట్స్లో ఇంక్లూడ్ చేయండి. సో చూసి నేను ఎక్కువ మంది అడిగితే కనుక నేను చేస్తాను. అండ్ రోల్ యాక్సెస్ అనేది కూడా జరుగుతుంది దీని ద్వారానే ఈ IAM పాలసీ జనరేటర్ ద్వారా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే IAM యాక్సెస్ అనలైజర్. ఈ యాక్సెస్ అనలైజర్ ద్వారా మనం అనలైజ్ చేస్తాము, యాక్సెస్ అనేది ఎలా ఉంది, ఎంతమందికి యాక్సెస్ ఇస్తుంది, లేకపోతే దీనివల్ల బెనిఫిషియరీస్ ఏంటి, ఏమన్నా లూప్హోల్స్ ఉంటే చెప్పటం, లేకపోతే ఈ ఐడెంటిఫికేషన్ అండ్ వెరిఫికేషన్ అనేది యాక్సెస్ అనలైజర్ ద్వారా మనకి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటి ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ IAMలో మనం చేయాల్సిన బెస్ట్ ప్రాక్టీసెస్? ఫస్ట్ IAMలో ఏంటంటే మనం గ్రాంట్ ప్రివిలేజెస్ అనేవి చాలా చూసుకుని జాగ్రత్తగా ఇవ్వాలి. సో ఏ యూజర్కి ఎంతవరకు అంతవరకే మనం యాక్సెస్ అనేది ఇవ్వాలి, అప్పుడే సెక్యూరిటీ అనేది చాలా ఉంటుంది. లేకపోతే ఊరికనే మనం అవసరమైన లేని రైట్స్ అని యాక్సెస్ అని ఇచ్చేస్తే కనుక దాని ద్వారా కొన్ని ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే క్రెడెన్షియల్స్ అనేవి మనం ఎప్పుడు మారుస్తూ ఉండాలి. రెగ్యులర్గా ఒక టైం పెట్టుకుని ఆ రొటేట్ క్రెడెన్షియల్స్ రెగ్యులర్లీ అనేది జరుగుతూ ఉంటుంది, రొటేషన్ అనేది జరుగుతూ ఉండాలి. సో అప్పుడు మనకి ఒక సెక్యూరిటీ అనేది చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పాలసీ కండిషన్స్ అనేవి చాలా అనుగుణంగా ఉండాలి, చాలా రెగ్యులేట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఇండివిజువల్ IAM యూజర్స్ని మనం క్రియేట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అండ్ ఈ ఇండివిజువల్ IAM తోటి ఎనేబుల్, ఇంకోటి ఏంటంటే మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్.
మీరు అవుట్లుక్లో కానీ ఇంకా ఏదన్నా అప్లికేషన్స్లో ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే మనకి పాస్ మనకి మొబైల్లో కోడ్ సెక్యూరిటీ కోడ్ జనరేట్ చేసుకుని దాని ద్వారా లాగిన్ అవ్వటం, లేకపోతే ల్యాప్టాప్ అంటే ఈ యాప్ ద్వారాని, లేకపోతే ల్యాప్టాప్లో మనం ఆత్ కోడ్ లేకపోతే సెక్యూర్ ఐడి కనెక్ట్స్ అని కొన్ని ద్వారా ఈ కోడ్ జనరేట్ చేసి ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేస్తే దానివల్ల సెక్యూరిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్పామ్ అండ్ అదర్ లాగిన్స్ అని హ్యాకింగ్ నుంచి మొత్తం ఇవన్నీ నుంచి ప్రివెంట్ చేయడానికి మనం సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బెస్ట్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ ఏంటంటే, యూజర్ రోల్స్ అనేది ఫర్ యాప్స్ దట్ రన్ ఆన్ ఈసీ టు ఇన్స్టెన్సెస్ అనేవి చాలా నీట్గా డిఫైన్ చేయాలి. ఇంకా అన్నెసెసరీ క్రెడెన్షియల్స్ కొన్ని ఆల్రెడీ ఉండి డియాక్టివేట్ చేయకుండా అలా ఉంచేయటం అనేది, వాడకుండా ఉంచేయటం అనేది జరగకుండా ఎప్పటికప్పుడు దాన్ని డిలీట్ చేసుకుంటా రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. ఈ క్రెడెన్షియల్స్ ఏమైనా ఉంటాయి AWSలో. నెక్స్ట్ ఈ పాలసీ కండిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, దానికి ఎక్స్ట్రా సెక్యూరిటీ కూడా హెల్ప్ అవుతుంది. ఏంటంటే ఇంకొకటి అంటే యూజర్ యాక్సెస్ కీస్ అన్న లాక్ అవే ఏమైనా ఉంటాయి కనుక లాక్ అయిన అకౌంట్ని మనం యూజర్ యాక్సెస్ కీస్ ద్వారా యూజ్ చేసుకునేలాగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే యాక్టివిటీని, ఎప్పుడు మనకు ఉన్న యాక్టివిటీని ఈ అడ్మిన్ అనేవాడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎలా ఉంది, ఎంతమంది లాగిన్ అయ్యారు, ఏదన్నా ఫాల్స్ లాగిన్స్ కనబడుతున్నాయా, లేకపోతే ఇలాంటివి మనం రికగ్నైజ్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి AWS సర్వీస్ అనేవి బాగా కన్సిస్టెంట్గా మెయింటైన్ అవుతాయి. ఎవరైనా ఆర్కిటెక్ట్ అయినా ఎవరైనా అడ్మిన్ లెవెల్లో ఒక రోల్ పెట్టి ఆ రోల్ అనేవాడు అతను మానిటర్ చేసుకుంటా విజువలైజ్ చేసుకుంటా ఆ డేటాని ఎప్పటికప్పుడు చేసుకుంటే కనుక చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటంటే యూజర్ యాక్సెస్ అనేది లెవెల్స్ టు రివ్యూ, డిఫరెంట్ యాక్సెస్ లెవెల్స్లో మనం ఎప్పుడు ఎవరెవరు ఎన్ని యూజర్స్ ఏ లెవెల్స్లో ఉన్నారో అదంతా మనం రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఇలా రివ్యూ చేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా హెల్ప్ అవుతుంది ఈ ప్యానెల్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు చేసే యాక్టివిటీ ఎలా ఉంది, ఈ క్రెడెన్షియల్స్ చాలా హెల్ప్ అవుతున్నాయా, అదంతా మనం క్రక్స్ ఇంపార్టెంట్గా పెట్టుకుంటే కనుక చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోస్ నేను క్లౌడ్ వాచ్ గురించి చెప్తాను. సో ఇందులో మొత్తం సెక్యూరిటీ ప్రాక్టీసెస్, ఈ బెస్ట్ ప్రాక్టీసెస్, ఈ యాక్సెస్ అనలైజర్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో నేను ఈ వీడియోస్ ఎవ్రీ వెన్స్డే ఆర్ ఫ్రైడే ఎవ్రీ వీక్ కాన్స్టెంట్గా అప్డేట్ చేసుకుంటా చూస్తున్నాను. సో ఇప్పుడు మీరు కింద ఉన్న వీడియోస్ అన్ని వీడియోస్ కూడా లింక్లో డిస్క్రిప్షన్లో, ఇవన్నీ నేను ఎవ్రీ వీక్ చేస్తున్న వీడియోస్, సో రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ యూ డెంట్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో.